ఎంత కష్టపడతారో ప్రతిదీ రెగ్యులర్గా చూసిన వ్యక్తిగా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు జైత్యా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో వాళ్ళకి తీసుకొచ్చిన ఘనత కేవలం మన సంజయన గారికే దక్కుతుంది. అలాగే ఈరోజు 63 మంది గాను 17,70,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం జరిగింది. అలా ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులందరికీ స్వాగతం పలుకుతూ, నిన్న బతుకమ్మ అయినా సరే, మన బతుకమ్మ అయినా సరే, నిన్న దసరా ఉత్సవాలు అయిపోయినా సరే, పేదలకు తొందరగా చెక్లు ఇచ్చేసేయాలి, వాళ్ళకి ఇలాగైనా పండగ టైంలో ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో తెల్లారైనా సరే ఇమీడియట్గా పెట్టేద్దాం, వాళ్ళకు అకౌంట్ వేసుకుంటే పైసలు ఉపయోగపడతాయి పండగ టైంలో అనే ఉద్దేశంతో ఇమీడియట్గా రాగానే నెక్స్ట్ డేనే ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాంటి సేవలు, సంజయన సేవలు ఎప్పటికీ కంటిన్యూ కావాలని, అలాగే మీకు ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా వాటి బిల్స్ ఎప్పటికప్పుడు మా కార్యకర్తల రూపంలో కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళతో వచ్చి సంజయనకు అప్లై ఇవ్వండి. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంత తీసుకురావాలో అంత తీసుకొస్తున్నారు. అలాగే కొత్తగా మనకు మెడికల్ కాలేజ్ కూడా అనౌన్స్ అయింది, అది కేవలం సంజయన ద్వారానే సాధ్యమైంది. కేసీఆర్ సీఎం గారి దగ్గర పోయి స్టేట్లోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్టింగ్ ఉన్నది కేవలం సంజయన ద్వారానే సాధ్యమైంది. దాని గురించి దాని గొప్పతనం సూపర్ స్పెషాలిటీ అంటే ఏంది అనేది వైద్యునిగా తనకు తెలుసు కాబట్టి దాన్ని ఇవ్వబడి సీఎం గారిని ఒప్పించి జగిత్యాల నడిపొడ్డున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు వైద్య కళాశాల తీసుకెళ్ళిన ఘనత సంజయన గారికి, మనందరం తరఫున సీఎం గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు అమిన్ భాయ్ గారు మాట్లాడాల్సింది. డాక్టర్ సంజయ్ కుమార్ సాహా ఈ కోసిస్తే ఆ దర్శనం కే జారనే చెప్పుకోమే ముబారక్బాద్ దేతాము. ఐసే ఎమ్మెల్యే సాహబ్ మిలే హే జోకి హమేషా అవామ్ కి ఖిద్మత్ మే రహతే హే ఔర్ హమేషా అవామ్ కి భలాయి కా కామ్ కర్తే హే. మే జనాబ్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహబ్ కు ముబారక్బాద్ దేతా హూ, ఉన్నోనే జగ్త్యాల్ కే లియే మెడికల్ కాలేజ్ ఖాయిమ్ కియా, నమస్కారం. ఈరోజు మన హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు జరుపుకుంటూ, మరి పోయిన సంవత్సరం కరోనా తోటి అందరు పరేషాన్ ఉన్నట్ల దసరా చేసుకోలేకపోయారు, ఈరోజు ఈ సంవత్సరం మంచిగా సంతోషంగా చేసుకున్నందుకు అందరికి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరి ఈరోజు మన సిఎంఆర్ఎస్ చెక్స్ ఒక 63 లబ్ధిదారులకు 13,17,000 రూపాయలు, మరి ప్రతి వారం 15 రోజులకు ఒకసారి ఇక్కడ మన సంజయన ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఇవి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబడుతున్నది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీనికి ఇక్కడ అందరూ ఇవి సీఎం రిలీఫ్ ఫండ్తోని బాగా మంది లబ్ధి పొందుతున్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం నుంచి ఏ రోగం వచ్చినా మరి వాళ్ళకి ఏ పైసలు దొరికేటి కావు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చిన్న రోగమైనా ఏది వచ్చినా ఒక ధీమా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనే దాంతో ఏది అప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు హాస్పిటల్ పోయి వాళ్ళు నయమై వచ్చినాక వాళ్ళకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో మన ప్రభుత్వం చేపడుతున్న ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కరోనాతో కూడా చాలా మంది బాధపడి లక్షలు వెచ్చించిన హాస్పిటల్ బిల్లు వెచ్చించి ఒక్కొక్కరు తీరస్థితి వెళ్ళే పరిస్థితుల్లో మరి సీఎం గారు కూడా సీఎం రిలీఫ్ నుండి ఎంతో కొంత డబ్బుని వారికి ఇచ్చి వాళ్ళకు అండగా నిలుస్తున్నారు. మరియు దీనికి కుల మతాలు కానీ ఎలాంటి మతాలు కానీ
కులాల కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అదేవిధంగా కృషి చేస్తున్నారు. సీఎం గారికి మరియు కేటీఆర్ గారికి మన ఎమ్మెల్యే సంజయనే ఇవాళ ఈ చక్రిచ్చే కార్యక్రమం చేయాలంటే మన నాయకులు కూడా వారి వంతు పాత్ర పోషించాల్సి ఉంటారు. ఇప్పుడు మన మీరందరూ ఏదైతే ఇక్కడ కూర్చున్నారో వివిధ హాస్పిటల్లలో బీమారై అక్కడ వైద్యం చేసుకుని టిఆర్ నగర్ వారు కావచ్చు, మా చాంద్ ద్వారా వచ్చి లింగంపేటకెళ్ళి మా నరేష్ ద్వారానో మా రాజయ్య ద్వారానో మా ఇంకెవరి ద్వారానో అట్లా అన్ని వాళ్ళకి వెళ్ళి ఇస్లాంపుర అమల్పుర కూడా విద్యానగర్ మధ్యగాన్ని తీసుకొచ్చాడు, మా కూతురు రాజు నాయన గారు మల్లికార్జున గారు అంటే ఒకటి రెండు కాదు, కృష్ణనగర్ అరవింద నగర్ టవర్ దగ్గర అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా ఎవరైతే మనకు హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు అలా కొంచెం ఆర్థికంగా అంటే కొద్ది డబ్బులు కాడ ఇబ్బంది పడుతున్నారో ఇది చేయాలంటే మనం అని కూడా చెప్తున్నాం. ఈ పార్టీలో ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా మా ఇబ్బంది చెప్తున్నాడు, లేదా రాజకీయాల సంబంధం లేకుండా కానీ ఎవరు తీసుకొచ్చి ఇచ్చాడు తీసుకొస్తా కూడా మనం ఇవాళ తీసుకురావడం జరిగింది. అంటే చిన్నపిల్లలు ఒక 10,000 రూపాయలు మొదలు పెడితే ఇవాళ ఒక వారికి ఒక లబ్ధిదారునికి 150,000 వరకు తీసుకురావడం జరిగింది. 150,000 అధికారులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత గొప్పగా పెద్ద మనసుతో మనసున్న ముఖ్యమంత్రి అంటే మనం కేసీఆర్ సార్, అందుకే ఇన్ని పెన్షన్లు ఇన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సహకార పాలన సంఘ బియ్యం ఇవన్నీ సంక్షేమాలు అడుగుతున్నాయి. దాంతోపాటుగా మరి వైద్యం విషయంలో మరి మీడియా సోదరులు ఉన్నారు, ఇదివరకు ఎంతైతే పట్టణంలో దావకాలయో పల్లె దావకాలు కూడా చోటు చేస్తున్నారు. మరి మీరు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పట్టణానికి సంబంధించిన జగిత్యాల పట్టణం చాలా పెద్దది, కరీంనగర్కు సమానం ఉండేది పెద్ద మనుషులు అని చెప్తారు, కానీ కరీంనగర్లో పెద్ద పెద్ద దావకాలు అయిపోయినాయి, మెడికల్ కాలేజ్ అయిపోయింది, మనకి ఒక్కడే 10 వర్షాలు దావకాలు అయిపోయింది. అలా పోరాకపో రాకపో పోతే మంచం దొరకని పరిస్థితి. ఇప్పుడు అదెంత దవాఖాన ఉందో అంత ఒక 4 గంటల దవాఖాన తయారు చేస్తామని చెప్పడం ఇప్పటికీ ఇంతకంటే పెద్ద దవాఖాన నిర్మాణం అయిపోతున్నది. సామాన్లు కూడా వచ్చేసి రక్త మలమూత్ర పరీక్షలు ఏమైనా ఉన్నా కానీ మీరందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, మీకు దగ్గరున్న విశుద్ధ దవాఖాన దగ్గర ఉన్న అర్పణ సేవలు కావచ్చు, ఇక్కడ తెలియాలని చెప్తున్నా. కిలకట ప్రాంతం నుంచి కూడా మన నాయకులు మలనాటి నాయకులు మన ఎస్సీ నాయకులు అక్కడ నాయకులు చెప్తా ఉన్నా, అక్కడ పోయి అదేవిధంగా గాంధీనగర్ అనుకున్నాం ఈ అర్బన్ హెల్త్ సెంటర్లలో మీకు ఎలాంటి రక్త పరీక్షనే కాదు, అది షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లివర్కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ప్యాంక్రాటైటిస్ రోజు కరోనా బాగా వెళ్తుంది చాలా సీరియస్ బీమారీ దానికి సంబంధించింది కావచ్చు, కరోనాకి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా డెంగ్యూ మలేరియా వీటన్నిటికి సంబంధించిన పరీక్షలు మీరు అక్కడ ఇస్తే ఆడకెళ్ళి కార్లలో తీసుకొచ్చి దరూర్ క్యాంప్లో 3 కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాను, 3 కోట్లతో ఆడ పరీక్షలు చేసి మళ్ళీ మనకి రిపోర్ట్లు వస్తాయి. రిపోర్ట్లు అంటే బట్టి షుగర్ పరీక్ష అనగానే బట్టి ఏదో 30 రూపాయల పరీక్ష అనుకోకూడదు, ఇది ఒక 1 ఏడాది పొడవునా ఎట్లా ఉంటుంది అని తెలిసి ఒక పరీక్ష ఉంటుంది HbA1c అని, అంటే దాని మీద షుగర్ బీమారి ఉన్న వాళ్ళకు మరి ఎట్లుండదు చెప్తారు, అది కూడా ఉచితంగా ఇచ్చారు ఉపయోగించుకోవాలి. మరి ఇవన్నీ కాక కూడా కాళ్ళు తిరుగుతాను ఇంకేమైతాను కొన్ని ఆరోగ్యశ్రీలు కాని వాళ్ళు లేదా కొందరికి వీటి నమ్మకం లేక ప్రైవేట్లో పోయిన వాళ్ళకు ఈ రకంగా చేస్తున్నాం. ఇవాళ 63 మంది కలిసి 1780,000 రూపాయల చెక్కులు ఇవాళ ఇస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఒక్క నెలల వీర్పూర్ సారంగాపురం జగిత్యాల రూరల్ ఇవాళ టౌన్ రాయకలు కలిపి 338 మంది కలిపి 77,000 రూపాయల చెక్కులు తీసేస్తున్నారు. 77,000 ఇది సాధ్యమవుతుందంటే మా ప్రధాన నాయకురాలు కవిత గారి సహకారం మొదట్లో ఉండింది, ఇప్పటికి కూడా ఉంది. అప్పుడు నేను ఓడిపోయినప్పుడు కూడా మేడకి చెప్పి పెట్టుకోండి, ఇప్పుడు వారి ప్రోత్సాహంతో నేను గెలిచినాం, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, అందుకోసం వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైస్ చైర్మన్ గారు జీ ఈ శ్రీలత రాజ్ కుమార్ గారు
జి గంగాధర్ మల్లయ్య మల్లయ్య కౌన్సిలర్ గారు అన్నం పెట్టాము మరి మేకల పవన్ నారాయణ రెడ్డి కౌన్సిలర్ గారు ఈ విద్యాసాగర్ మోహిన్ భాయ్ కౌన్సిలర్ డాక్టర్ బండారి నరేందర్ బండారి నరేందర్